చిరంజీవి గారు ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చి ఎవరి అండా లేకుండా స్వయం కృషితోటి మెగాస్టార్ అనే వ్యక్తి. అది కొన్ని వందల వేల మందికి ఇన్స్పిరేషన్. అలాంటి చిరంజీవి గారిని ఫస్ట్ నాకు మా గురువుగారు రాళ్లపల్లి గారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది అప్పుడు పరిచయం చేశాడు. అది ఫస్ట్ చూడడం. సరే, తర్వాత చిరంజీవి గారితో చాలా సినిమాలు చేయడం, అందులో ఒక సినిమా మాత్రం అనుభూతి బిగ్ బాస్. బిగ్ బాస్కి యాక్చువల్గా డైరెక్టర్ విజయబాబు నాయుడు గారు. నేనేమో చాలా దుర్మార్గమైన ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి వెళ్తాను. ఆయనేమో అయ్యప్ప మాల్లో ఉంటాడు. బాపినీడి గారి ఫ్రెండ్కి ఎవరికి ఒంట్లో బాగాలేకపోతే ఆయన వెళ్ళిపోయారు డేట్స్ లేని కారణంగా. చిరంజీవి గారే ఆ మూడు సీన్లు డైరెక్ట్ చేశాడు. ఆ రోజంతా హీరోగా ఉంటూ ఇంత టెక్నాలజీ నేర్చుకోవడం అంత అతని ఆసక్తికి అది నాకు చాలా గొప్ప అనుభూతి. అలాగే ఈ కవిత ఒకసారి అందరం చిన్న గెట్ టుగెదర్లో ఓ రాత్రి వినిపిస్తే శివశంకర వరప్రసాద్కి పూర్ణ కిళ్ళి కొట్టు పుదీనా ఘాటు కూడా తెలుసు అన్నప్పుడు అప్రయత్నంగా ఆయన కళ్ళల్లోంచి ఒక నీళ్ళు అంటే అప్పటి రోజులు గుర్తొచ్చాయి. సో ఒక మెగాస్టార్ తోటి కలిసి నటించడం, పనిచేయడం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీబడి. థ్యాంక్ యూ. చిరునవ్వు. అద్దంలో తన ఇమేజీ ఇమడనంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. అతనికి పాండీబజార్ తురాయి చెట్టు నీడా తెలుసు, మౌంట్ రోడ్ ఎండా తెలుసు, శాంతాభవన్ సాంబార పరిమళం, పూర్ణా కిండి కొట్టు పుదీనా ఘాటు శివశంకర వరప్రసాద్కి తెలుసు. చాలామంది నటులు మెరీనాలో ఆశలకి నీళ్లు వదిలేస్తే ఇతను మటుకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ పోయాడు. అవకాశాల గుర్రం సర్రన పక్క నుంచి దూసుకుపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, చివరికి జూలు పట్టుకున్నాడు. ఇక దిగడు. శరీరాన్ని గొడ్డును చేసి చాకరీ చేయించాడు, మెదడుని తెడ్డును చేసి విచిత్ర సాగరాన్ని దాటించాడు. విలన్ అయ్యాడు, కమేడియన్ అయ్యాడు, హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు, ప్రతి ఇంట్లోనూ మెంబర్ అయ్యాడు, సింగిల్ నంబర్ అయ్యాడు. పిల్లలకి అన్నయ్య, కన్యలకి కన్నయ్య, కుర్రాళ్ళకి ఫ్రెండు, ఫైనల్గా ఓ లెజెండ్. గడప దాటని బాంబ దగ్గర నుంచి కడుపులో పడ్డ బిడ్డ వరకు చిరుయే హీరో.